वेलकम टू दी यूट्यूब चैनल स्मॉल स्केल इंडस्ट्रीज पेपर प्लेट्स पेपर कप्स इप्पुडु मीरू चूस्तुन्न कंपनी रॉयल इंजीनियरिंग वर्क्स प्रोद्दुटूर कडप डिस्ट्रिक्ट आंध्र प्रदेश इंडिया सो मा कंपनीलो ए प्लेट्लु योक्क मिषन्लु तयारैते ए प्लेट्लु तयार चेसुकोवच्चो मीकु क्लियर गा एक्सप्लेन चेस्तानु। इप्पुडु మనం సరికొత్తగా మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ చూస్తున్నాము। స్క్వేర్ టైప్ ప్లేట్స్ అంటే నాలుగు భుజాలు చతురస్రాకారము ట్రే టైప్ ప్లేట్స్ ఏ మిషన్లతో తయారు చేసుకోవచ్చు అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి। ఇప్పుడు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్। ఈ మిషన్ లో మనము సర్కిల్ లేదా రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం స్క్వేర్ టైప్ ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు। దీనికి సెమీ ఆటోమేటిక్ సింగిల్ డై హైడ్రాలిక్ మిషన్ లో మనకి 1 HP మోటార్ ఇలా ఉంటుంది। ఈ 1 HP మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ లో మనం హైడ్రాలిక్ ఆయిల్ పోయడానికి వీలుగా ఉంటుంది। సో ఈ 1 HP మోటార్ అనేది మన ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా మనకు కంపల్సరీగా కేటగిరీ 2 లైన్ లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మనకు మీకు సలహా ఇస్తున్నాను, పాటించండి। ఈ మిషన్ యొక్క వర్కింగ్ ఆపరేటర్ ఇది లివర్ అంటారు। ఈ లివర్ని మనం గేర్ వెనక్కి ముందుకు లాగడం వల్ల షీట్ పెట్టడం ఇలాంటి డైలో మధ్యలో మనకు బ్లూ కలర్లో మనకు బ్లాక్ కలర్లో టైప్లో కనిపిస్తుంది, ఆ డైలో మనకు డై అంటారు దాన్ని। ఆ డైలో మనము రౌండ్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ లేదు అంటే మనం చేసుకోవచ్చు। సో ఈ దీనికి ఒక డైలో హీటర్ ఉంటుంది, హీటర్ మనకు తొందర పడకుండా ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది। ఈ డైలో మనము సర్కిల్ డైలు పెట్టుకోవచ్చు, లేదంటే స్క్వేర్ డై మనం ప్లేట్లు పెట్టి తయారు చేసుకోవచ్చు। అట్ ద సేమ్ లేటెస్ట్గా మనము టిఫిన్ ప్లేట్స్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు। సో మనకి ఏ ప్లేట్లు కావాలి అనుకుంటే ఆ ప్లేట్లు మన సింగిల్ డై మిషన్ కొనుక్కుంటే ఆ మిషన్తో మనకు అదనంగా ఏమేమి ప్లేట్లు కావాలో దానికి సంబంధించిన డైలు కానీ మౌల్డింగ్ కానీ అట్లు కానీ ఎక్స్ట్రా కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను। సో సింగిల్ డై మిషన్లో వేరే వేరే డైలు మార్చుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది, అనువుగా ఉంటుంది అని గ్రహించండి। సో మరి యొక్క మనకు ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో మనము మిషన్తో పాటు మనకి ట్రాన్స్పోర్ట్ మనకి వితిన్ 100-150 కిలోమీటర్ల లోపల మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది। సో ఇప్పుడు మరి యొక్క సరికొత్త మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ అప్ అండ్ డౌన్ మిషన్, అంటే టాప్ అండ్ బాటమ్, పైన ఒక డై ఉంటుంది కింద ఒక డై ఉంటుంది। సో కేవలం ఒక సింగిల్ పర్సన్ మాత్రమే మనకు సింగిల్ ఆపరేటర్ మాత్రమే అవసరం ఉంటుంది। ఈ సెమీ ఆటోమేటిక్ అప్ అండ్ డౌన్ హైడ్రాలిక్ డై మిషన్లో మనము సర్కిల్ ప్లేట్స్ అంటే గుండ్రటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ టైప్ అంటే చతురస్రాకారం ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు। దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఇలా ఉంటుంది। ఈ మోటార్ కింద ట్యాంక్ ఉంటుంది, హైడ్రాలిక్ పోయడానికి వీలుగా ఉంటుంది। సో మిషన్తో పాటు హైడ్రాలిక్ ఆయిల్ కూడా మనము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది। మనం ఈ మోటార్ కనెక్షన్ ఇంటి కరెంట్ కాకుండా కంపల్సరీగా డొమెస్టిక్ కరెంట్ దాంట్లో వస్తుంది। మనం ఈ వర్కింగ్ ఎలా ఉంటుందంటే మనము ఈ పైన కింద డైలో ఒకే మనిషి ఉంటారు కాబట్టి మనకు గేర్ వర్కింగ్ ద్వారా జరుగుతుంది। సో మనకు డైలో హీటర్లు తొందరగా పాడవకుండా ఉండడానికి ఇలాంటి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మనం టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి బాక్స్ ఫ్రీగా ఉంటుంది। పైన ఒక డై ఉంటుంది, ఈ డైలో మనము ఇప్పుడు సర్కిల్ ప్లేట్ అంటే రౌండ్ ప్లేట్, గుండ్రటి ప్లేట్, బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు। సో మనం నిమిషానికి 5 నుంచి 10 ప్లేట్ తయారు చేసుకోవచ్చు। ఇదే కింద డైలో ఉంటుంది, ఈ డైలో మనకి స్క్వేర్ టైప్ అంటే ట్రే టైప్ అంటే చతురస్రాకారం బఫే ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు। సో నిమిషానికి 5-10 ప్లేట్ అంటే వర్కింగ్ ఎలా ఉంటుందంటే గేర్ ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం, మళ్ళీ గేర్ వెనక్కి లాగడం, మళ్ళీ కింది దాంట్లో ఒక షీట్ పెట్టడం, మళ్ళీ గేర్ వెనక్కి లాగి మళ్ళీ షీట్ పెట్టడం, మళ్ళీ ఈ విధంగా అప్ అండ్ డౌన్ అంటే ఆల్టర్నేట్గా పైన కింద ఒకే మనిషి 2 ప్లేట్ తయారు చేసుకోవచ్చు। సో ఈ మిషన్ కూడా మనకు 2 డైలు ఉంటాయి కాబట్టి 2 హీటింగ్ కంట్రోల్ బాక్స్లు అంటే టెంపరేచర్ ఎక్కువ కాకుండా కంట్రోల్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది। సో మనకి ఈ విధంగా అప్ అండ్ డౌన్ అంటే టాప్ అండ్ బాటమ్ బఫే ప్లేట్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్ ఇలా ఉంటుంది। సో చాలా ఈజీగా ఉంటుంది। సో మా దగ్గర ఎవరైతే మిషన్ కొత్త మిషన్ కొంటారో వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉంటుంది। సో మన అట్ ద సేమ్ టైము మీకు టెక్నీషియన్ వచ్చి మీకు ఇంటి దగ్గర మీకు ఫిట్టింగ్ చేసి ఎలా ఆపరేట్ చేయాలో ట్రైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది। సో ఇప్పుడు మరొక మనం చూస్తున్న సరికొత్త మోడల్ మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ అంటే గుండ్రటి ప్లేట్స్ లేదా సిట్టింగ్ ప్లేట్స్ అంటే పల్సర్ పతల ప్లేట్స్ చూసి సర్కిల్ ప్లేట్స్ చూసి ఈ మనం సరికొత్తగా ఈ డబల్ డై మిషన్లో స్క్వేర్ టైప్ పేపర్ ప్లేట్ డిజైన్ డై లేదంటే ట్రే టైప్ డిజైన్ మౌల్డింగ్ డై ఫిట్ చేయడం జరిగింది। సో మనము సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్, డైతో ప్లేట్లతో పాటు స్క్వేర్ ప్లేట్స్, ట్రే టైప్ డిజైన్ ప్లేట్స్ కూడా మనము ఈ మిషన్లో సెట్ చేయడం జరిగింది। సో దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది, ఈ మోటార్ కింద హైడ్రాలిక్ ఆయిల్ పోసుకోవడానికి ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్లో మనం ఆయిల్ కూడా మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది। సో మనం ఈ మోటార్ మనకు మిషన్ కొన్న తర్వాత ఈ మోటార్ యొక్క పవర్ కనెక్షన్ని కంపల్సరీగా డొమెస్టిక్ కరెంట్ కాకుండా ఇంటి కరెంట్ కాకుండా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఉన్నాయని మీకు అందరికీ ముఖ్యమైన సలహా ఇస్తున్నాను, పాటించండి। మాలాంటి మిషన్లో అమ్మేవాళ్ళు కూడా ఇలాంటి సలహాలు కూడా ఇవ్వట్లేదు। ఇంట్లో పెట్టుకుని ప్లేట్ తయారు చేసుకోవచ్చు, ఇంట్లో పెట్టుకుని బిజినెస్ తయారు చేసుకుని ఉచిత సలహాలు ఇస్తున్నారు। సో మీరు అలాంటి వారికి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు। ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్ మనకు దీన్ని లివర్ అంటారు, మన పరిభాషలో గేర్ కూడా అనుకోవచ్చు। ఈ గేర్ని వెనక్కి ముందుకు లాగడం వల్ల మనం తయారు చేసుకోవచ్చు। ఇది హీటింగ్ కంట్రోల్ బాక్స్ అంటే డైలో మనకు హీటర్ ఉంటుంది, హీటర్ మనకు ఎక్కువ ఓవర్ హీట్ కాకుండా కంట్రోల్ చేయడానికి కంట్రోల్ బాక్స్ కూడా ఇవ్వాల్సింది। ఈ డై సర్కిల్ ప్లేట్, రౌండ్ ప్లేట్ డై ఇలా ఉంటుంది। ఈ డైలో మనము బఫే ప్లేట్లు అంటే మందం ప్లేట్, లావు ప్లేట్, గుండ్రటి సర్కిల్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు। 5, 10, 15 ప్లేట్ల వరకు మనం ఆపరేటర్ మీద ఆధారపడుతుంది। అట్ ద సేమ్ టైం ఈ సెకండ్ డై మనకు పక్కపక్కన సైడ్ బై సైడ్ ఉంటుంది కదా, ఈ సైడ్ బై సైడ్ గేర్ వర్కింగ్ ఇలా ఉంటుంది। సో మనం గేర్ వెనక్కి మార్చి షీట్ పెట్టడం, అలా వెనక్కి మార్చి ముందుకు నెట్టి ప్లేట్ తయారు ఇప్పుడు